హత్యా ప్రయత్నంలో గాయాలై విశ్రాంతి తీసుకుంటున్న చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని మంగళవారం మాజీ శాసనమండలి సభ్యుడు వైబీ రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసి జీర్ణించుకోలేక టీడీపీ అభ్యర్థులపై వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు పులవర్తి నాని. ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ప్రజలు తీర్పిస్తారన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నేతలు భారీగా పందాలు కాసి నష్టపోతున్నారన్నారు. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అన్న దానిపై లక్ష్మీపార్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ 9న జగన్ 2వసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆశీస్సులతో ఏపీలో మంచి పాలన జరగాలని కోరుకుంటున్నానన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోసం కొత్త భవనం సముదాయం నిర్మించేందుకు ఇప్పుడున్న సుప్రీంకోర్టు భవనాలను కూల్చివేయవద్దంటూ కేకే రమేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని స్మారక నిర్మాణాల్లో సుప్రీంకోర్టు ఒకటని, కొత్త భవన సముదాయం కోసం ఈ నిర్మాణాన్ని కూల్చివేయటం కంటే మరో విధంగా ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని కోరారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం తన భార్యకు కుటుంబానికి ఇష్టం లేదన్నారు. దానికి బదులు తనకు తోచిన చోట సహాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా వారి విధానాలు దారి తప్పితే తాను ఖచ్చితంగా మాట్లాడతానని వెల్లడించారు. రాజకీయాల్లో ఉండడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. ఓ మాజీ అధికారి హత్య కేసులో డేరా బాబును మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది హర్యానా కోర్టు. హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్ జూలై 10, 2022న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో నలుగురిపై తానేజర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ఈ కేసులో 21 ఏళ్ల తర్వాత డేరా బాబును నిర్దోషి అని తేల్చెప్పింది. పిల్లలను ఎత్తుకెళ్తున్న ముఠాను పట్టుకున్నామని సిపి తరుణ్ జోషి వెల్లడించారు. నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను ఎత్తుకెళ్లి పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నను అరెస్ట్ చేసినట్టుగా సిపి వెల్లడించారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ కోరట్లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. తమ అభ్యర్థులకు అన్యాయం జరిగింది కాబట్టే రీపోలింగ్ అడుగుతున్నామన్నారు. చంద్రబాబు వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యిందని, అందుకే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణలో వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించడం బాధ్యతగా తీసుకుంటున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అటు నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందన్నారు. డిమాండ్ సరఫరా మేరకు కొత్త కంపెనీలకు ఈ కార్పొరేషన్ అనుమతి ఇస్తోందన్నారు. సోమ్ డిస్టిలరీస్ 20 ఏళ్లుగా 22 రాష్ట్రాల్లో మద్యం సరఫరా చేస్తోందన్నారు. ఏపీ ఫలితాలపై వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పట్ల ప్రజలకున్న కృతజ్ఞత పోలింగ్ రోజే కనబడిందన్నారు. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని, 9న ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తారని వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి చేసిన కేసులో ఢిల్లీ 30 హజారీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు అయిన విభవ్ కుమార్ ను 3 రోజులు పోలీసుల కస్టడీకి అప్పగించింది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన సవాల్కి తగ్గట్టే ఆయన అడుగులు వేస్తున్నారు. తెలంగాణ కోడ్ టీఎస్ ను టీజీగా మార్చడం, రాష్ట్రానికి సంబంధించి చిహ్నం గేయం అన్నింటిలోనూ మార్పులు చేస్తూ ఉండటంతో రేవంత్ నిజంగానే కేసీఆర్ ని పక్కన పెట్టేస్తున్నట్టు తెలుస్తోంది.